దేవునిపేట వందనాలండి. దీవెన మినిస్ట్రీస్ యాజమాన్యము అందరు కూడా సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి 100 మందిని దేవుని సావకుల్ని ప్రోత్సహించి మరి వాక్యాన్ని ఈ రీతిగా చెప్పించాలని ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి యాజమాన్యానికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు స్తోత్రాలనైనా. ఆఖరి దినాల్లో ఉన్నావు తండ్రి, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా త్వరగా రాబోతున్నాడన్నావు నైనా. నన్ను వచ్చే సమయంలో అంతటా అందరూ మారుమును స్పంది ప్రభురాకుడు కొరకు సిద్ధపడాలన్నావు ప్రభా తండ్రి. నేను ఏ క్షణమో ఏ గడి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా తండ్రి. అంతటా అందరూ మారుమును స్పంది ప్రభురాకుడు కొరకు సిద్ధపడే గుంపులు మా అందరిని కూడా ఆయుతపరచను బాబు. నీ స్తోత్రాలు నాయన. ఇది వాక్యం నీది ప్రభా, నాయన వినుట వలన విశ్వాసం కలుగుద్దన్నావు. నీ వాక్యం ద్వారా అనేక మంది నాయన రక్షణ పొందటానికి సహాయం దయచేయండి. ఈ చిన్న వాక్యాన్ని ప్రభా నీ బిడ్డలకు అందిస్తుండగా మీరే తోడుగా నీడగా ఆదరణగా నడిపించి నీ నామానికి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నజరయుడైన యేసుక్రీస్తు నామములో మీకిరి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికి వందనాలు. అందరు బాగున్నారా? మరి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలండి. మరి అనేకమైన కుటుంబాల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ నెమ్మది లేకపోవటము, సమాధానం లేకపోవటము, సంతోషం లేకపోవటము, గొడవలు కోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ రీతిగా జరుగుతుందంటే ప్రతి కుటుంబంలో కూడా వాక్యము మరి కొదువైపోతుందండి. రెండవదిగా వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా నడవలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినటమే కాకుండా వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా నడవటం కూడా మనము నేర్చుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యములో మరి ఈ రీతిగా ఉన్నది. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 7:21లో ఏముందంటే, ప్రభువా ప్రభువాని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములోని చేరలేడు కానీ మరి పరమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని దేవుని యొక్క వాక్యములో ఉందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రార్థనలకు జవాబు రావటం లేదు. ఎందుకని కారణం? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారే కానీ ప్రార్థనకి జవాబు రావట్లేదు. కారణం ఏంటంటే తండ్రి చిత్తము వాళ్ళు నెరవేర్చకపోవటం. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములు చూస్తే ఆది కాండం 22:1-2 మరి దేవుని యొక్క వాక్యములు ఏమనుందంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహామాని పిలవగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుడైన అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అర్పించమని చెప్పాడు. అయితే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలిగా కోరినప్పుడు ఆ సంగతి మరి తన భార్యకి కానీ పనివారికి కానీ ఎవరికి చెప్పలా. ఉదయకాల సమయంలో లేచి తన కుమారుణ్ణి మరి సిద్ధం చేసి పనివారిని తీసుకొని ఆ మొరియా పర్వతం మీదకి ప్రయాణమై వెళ్ళాడు. అయితే కుమారుడు అడిగాడు, నానా మరి బలియర్పణ అంటున్నావు గొర్రేది నాన్న అంటే ఆ గొర్రె సంగతి దేవుడు చూసుకుంటాడయ్యా అని చెప్పినప్పుడు మరి ఆ పర్వతం కాడికి వెళ్ళి తండ్రి అడిగినప్పుడు తండ్రి మాట చొప్పున తండ్రి చిత్తం నెరవేర్చాలని తన కుమారుని తీసుకెళ్ళి బలివటానికి సిద్ధపడినప్పుడు దేవుడు అంటాడు కదా, నీ కుమారుని ఒక్కగాని కుమారుని నువ్వు నాకు బలివటానికి సిద్ధపడ్డావు కాబట్టి ఇదిగో నీ కుమారుడికి బదులుగా ఆ పొదలో ఒక గొర్రె పొట్టేలు ఉంది, ఆ పొట్టేల్ని నీవు నాకు బలిగా అర్పించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి కనుక భార్యకి కనుక అబ్రహాం చెప్పినట్లయితే భార్య ఒప్పుకునేది కాదు, పనివారికి చెప్పినట్లయితే పనివారు ఒప్పుకునేవారు కాదు. కానీ అబ్రహాము ఎవరికి చెప్పకుండా తన ఏకైక కుమారుని దేవునికి బలివటానికి కూడా సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం. అది తండ్రి చిత్తం నెరవేర్చడం అండి. మరి తండ్రి చిత్తము మనమే విధంగా నెరవేర్చాలి, తండ్రి చిత్తం మనమే విధంగా నెరవేర్చాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఈ దినాలు చూస్తే చాలామందికి మరి భక్తి అయితే మరి ఉంటుంది కానీ భయం మట్టికి ఉండలేదండి. ప్రేమ దేవుని బిడ్డలారా,
మనం ఏం కలిగి ఉండాలంటే భక్తి కలిగి ఉండటమే కాకుండా భయం కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఒక దేవుని యొక్క సేవకులు ఉన్నారు, ఓసే అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన మరి దేవుని సేవకి పరిచర్కి ఆయన తోడుగా ఉండటానికి దేవుణ్ణి అడిగాడు. అయా నాకు ఒక తోడుగా నాకు ఒక భార్యని సిద్ధపాటు చేయ అని అడిగినప్పుడు దేవుడేమన్నాడంటే పలానా ప్రాంతంలో ఒకసాట ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోమని చెప్పాడు. అయితే మరి సరే ప్రభా నీ మాట చూపున వెళ్తానన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ ఎవరంటే శరీరాన్ని నమ్ముకొని లోకానుసారంగా జీవించేటటువంటి స్త్రీ. ఆ అమ్మాయిని మరి దేవుడేమన్నాడంటే వివాహం చేసుకోమన్నాడు. మరి వ్యభిచారం పాప చేసినట్టు ఆ స్త్రీని వివాహం చేసుకోమన్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డరా మరి దేవుని యొక్క మాట చొప్పున ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. అదివరకు ఆ స్త్రీకి వివాహం అయింది, బిడ్డలు కలిగి ఉన్నారు. మరి వాళ్ళు విడిపోయారు. ఆ స్త్రీని మరి వివాహం చేసుకోమని మరి దేవుడు చెప్పినప్పుడు ఓషే ప్రవక్త ఆ మాట చొప్పున దేవుని తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు ఆ స్త్రీని వివాహం చేసుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ భార్యాభర్తల మీద గొడవలు జరుగుతూ ఉంటాయి. మరలా ప్రభా నువ్వు పెళ్లి చేసుకోమన్నావు, మరి నా పరిస్థితి ఏంటయ్యా అని అడిగినప్పుడు మరలా ఆ దేవుడేమన్నాడంటే నువ్వు ఏదో రకంగా మళ్ళీ ఆమెను తీసుకొని మరి నువ్వు ఆమెతోనే కాపురం చేయాలని చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఓషే ప్రవక్త తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మనం చూసినట్లయితే మరి తండ్రి చిత్తం మనం నెరవేరుస్తున్నామా? కాబట్టి మరి దేవుని చిత్తం చేయటం ఏంటంటే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:16 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగ చేయుట క్రీస్తుయేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:4-5 చూసినట్లయితే మీలో ప్రతివాడును దేవుని ఎరగన అన్ని జనులే కామాభిలాషులందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోలను అది ఎరిగినటి దేవుని చిత్తమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా 1 పేతురు పత్రిక 2:15-16 చూసినట్లయితే ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తలు గలవారై అజ్ఞానముగా మాట్లాడటం మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తము, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ మార్క్స్ వార్త 3:35 చూసినట్లయితే దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లి అని చెప్పాను. యజ్రా పత్రికలో చూసినట్లయితే యజ్రా గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డరా 10:11 కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారముగా నడుచుకునుట సిద్ధపడి దేశపు అన్ని జనులను అన్ని స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డ ఎఫెసీ పత్రిక 1:12-12 చూసినట్లయితే మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాను, ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరిచిను, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఈ విధంగా మరి దేవుడు మన యొక్క ప్రార్థనలో మరి వింటాడు, ఆలకిస్తాడు. దేవుని చిత్తం మనం ఈ రీతిగా మనం నెరవేర్చాలి ప్రియమైన దేవుని బిడ్డరా. అంతేకాకుండా మరి ఈ విధంగా తండ్రి చిత్తం చేయగలిగితే ఆయన మనకు జాలు చూపుతూ ఆదరిస్తూ మనలను మరొక విడవక నిత్యమైన తండ్రిగా ఉంటాడు. ఎలాగంటే ప్రియమైన దేవుని బిడ్డరా యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే నిత్యమైన తండ్రిగా ఆయన మనకుంటాడు. కీర్తన గ్రంథము 103:13 చూసినట్లయితే జాలిగల తండ్రిగా ఆయన మనతో ఉంటాడు. యెషయా గ్రంథం 66:13 చూసినట్లయితే ఆయన ఆదరించే తండ్రిగా ఉంటాడు. యెషయా గ్రంథం 49:17 చూసినట్లయితే మరిచిపోని తండ్రిగా మనకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా మనము ఈ ఆఖరి దినాల్లో మన దేవుని ఏం అడుగుతున్నామంటే దేవా నాకు ఇదిగో ఇల్లు కట్టి పెట్టయ్యా, దేవా ఇదిగో నా కుమారుడికి ఆరోగ్యం అయ్యా, దేవా నా కుమారుడికి మరి వివాహం జరిగించయ్యా అని దేవుని మన అవసరతల కొరకే మనం ఉపయోగించుకుంటున్నామే తప్ప దేవుని చిత్తమేంటో మనం గుర్తెరగలేకపోతున్నాం. దేవుని చిత్తం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డరా? అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభురాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవసరతల కొరకు దేవుని మనం ఉపయోగించుకుంటున్నాం. దేవుడు వచ్చింది అందుకు కాదు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోయే ఆత్మల్ని వెతికరించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరూ కూడా పరలోక రాజ్యంలోనికి చేరాలని, ఆ మరి యుగయుగాల శాశ్వత కాలం ఆ రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఆయన సంకల్పం చూపున మరి
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారి వెళ్ళ ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు రాశాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, 613 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో మనం పాటించవలసింది ఏంటంటే 248 ఆజ్ఞలు మనం పాటించాలి. పాటించకూడనివి ఏంటంటే 365 ఆజ్ఞలను మనము పాటించకూడదు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మరి పాటించడం కష్టతరం అయిపోతుంది. కాబట్టి మరి దైవజనుడైన మోషే ద్వారాగా దేవుడు మన 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను కూడా పాటించడం కష్టమైపోతున్నాయి. కాబట్టి మరి కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇదిగో మీరు 2 ఆజ్ఞలైనా సరే మీరు పాటించగలుగుతారా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 22:36-40 చూసినట్లయితే ఆ 2 ఆజ్ఞలు ఏంటి, పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాని సేవించము అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ ఆ 2 ఆజ్ఞలను కూడా పాటించడం కష్టతరం అయిపోతుంది. అందుకని దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి యాకోబు పత్రిక 2:8 చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక ఆజ్ఞ కూడా మనం పాటించడం కష్టతరం అయిపోతుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఆఖర దినాల్లో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు నీతి కలిగి జీవిస్తున్నావా, మరి భయం కలిగి భక్తి కలిగి నువ్వు బ్రతుకుతున్నావా, యథార్థత కలిగి నువ్వు బ్రతుకుతున్నావా అని దేవుడిని వైపు చూస్తున్నాడు. అందుకే కాకుండా 1వ కీర్తనలో ప్రేమని దేవుని బిడ్డలారా, మరి దేశములో నమ్మకస్తులంటి వారిని కనిపెడతానని అన్నాడు. దేశములో ఎవరు మరి నమ్మకస్తులుగా ఉంటారు, దేవుడు ఎవరు మరి ఎవరు యథార్థవంతులుగా నీతిమంతులుగా న్యాయమంతులుగా ఉంటారని దేవుడు కోరుతూ అన్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మరి తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఈ లోకంలో ఏమి తిరిగిందో, ఏమి త్రాగుదో, ఏం ధరించుకుందామని మీ శరీరం గురించి, మీ దేహం గురించి మీరు ఆలోచించుకోవద్దు. మీకు ఏది కావాలో మీరు అడగక ముందు మీ పరలోక తండ్రిని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ఆయన సంకల్పం చొప్పున నడిచేవారికి సమస్తము సమకూడి జరుగుతున్నామని నేను ఎరుగుదునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన సంకల్పం చొప్పున మనం నడిస్తే మన అవసరతలన్నీ కూడా ఆయన మనం తీరుస్తాడు. మనం దేవుణ్ణి అది కావాలి ఇది కావాలని మనం దేవుని అడగవసరం లేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి ఆయన సమస్తము కూడా మన పట్ల ఆయన చేయగలడు. కానీ ప్రేమని దేవుని బిడ్డరా, చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరప్పనాయని గుణం. మరి మా తల్లిదండ్రులకు మేము 15 మంది సంతానము, 12 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ప్రేమని దేవుని బిడ్డరా, మరి వాళ్ళలో నేను చిన్నవాడిని. మరి నా 6 సంవత్సరాలప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి ఆ సమయంలో హాస్టల్లో చదువుకుంటూ అన్నయ్యోళ్ళ దగ్గర పెరుగుతూ మరి కొంతకాలం నేను జీవించాను. తదుపరి ప్రేమ దేవుని బిడ్డలారా, పెద్దవాడిపల్లి మరి SVK కెమికల్స్ ఫ్యాక్టరీలో 2 సంవత్సరాలు జాబ్ చేశాను. అక్కడి నుంచి ఎనికేపాడు మరి ఇండస్ట్రీలోనికి వచ్చాను. మరి ఇంజనీరింగ్ ప్లాంట్లో 10 సంవత్సరాలు అక్కడ మరి జాబ్ చేశాను. ప్రేమని దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటే తెలీదు. మరి నేను అద్దెకు ఉంటున్నటువంటి ఇంట్లో వాళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డాను, మారుమనసు పొందాను. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన సంకల్పం చొప్పున నా దురలవాట్లన్నీ కూడా మానేసేసి నేను దేవుని సన్నిధికి వెళుతుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను పగబట్టి, మా అన్నలు మందిరానికి వెళ్ళొద్దు, మనకెంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని ఎన్నో రకాలుగా నన్ను హెచ్చరిక చేశారు. అయినగా నేను వాళ్ళ మాట అనుకోకుండా రక్షణ పొందటం కూడా జరిగింది. తర్వాత నన్ను వదిలివేసేసారు. ప్రేమ దేవుని బిడ్డరా, బాప్తీసం తీసుకున్నానని నన్ను వదిలేసేసారు, వివాహం చేయమన్నారు. మరి నాకు ఆ స్నేహితుడు మరి ఎనికపాటి నుంచి గన్నవరం మరి ఇసాక్ గారు అక్కడ సేవకు వెళ్ళినప్పుడు, అయ్యా ఈరోజు వాక్యం చెప్పడానికి మీరు రావాలన్నప్పుడు నేను సెలవు పెట్టి ప్రేమని దేవుని బిడ్డలు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, అక్కడ వాక్యం చెప్పిన తర్వాత నా సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అంతమందిలో ఒక అతను వేసి, అయ్యా నాకు 3 ఆడపిల్లలు, ఇదిగో నువ్వు మరి నీకు ఇష్టమైతే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క అమ్మాయిని చూడటం జరిగింది. తర్వాత మా అన్నలకు చెప్తే మా అన్నలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. మరి ప్రార్థన పెళ్లి మీద చేయమని వాళ్ళు మరి ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రేమని దేవుని బిడ్డలారా, భోజనం వండుకుంటాం చేత కాదు. మరి నీ భోజనం వండుతుంటే మరి ఒక రోజున ఆ తెప్పాలు జారి కాలు మీద పడి కాలంతా కాలిపోయింది. ప్రార్థన చేసుకున్న ప్రభా, దిక్కులేని వారికి నువ్వే దిక్కు, నువ్వే ఆదరణ కొన్నావు, నువ్వే నాకు సహాయం చేయాలయ్యా అని దేవుని వైపు చూసినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నా ప్రార్థన ఆలకించి అన్నయ్య వాళ్ళ మనసులు కరిగించి నా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ప్రేమని దేవుని బిడ్డరా, మరి 1 సంవత్సరం వరకు బాగానే ఉన్నాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమ్మాడ నువ్వు ఎనికపాడి నుంచి మరి వీరప్పనాయని గుడి నీ సొంత గ్రామానికి వెళ్ళి నువ్వు సేవ చేయాలన్నప్పుడు నేను దేవుని మాటలో నేను ధిక్కరించేశాను. అక్కడికి వెళ్తే అన్నయ్యోడు నన్ను బ్రతకనీరు, నేను సేవ చేయను. అయితే ప్రేమని దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా మరి నేను జీవించినప్పుడు దేవుడు మరి నాకు మరి ఒక కుమారుడు పుట్టి చనిపోవడం జరిగింది. అయినా సరే నేను దేవుని మాట వినట్లేదు, మరలా ఇంకో కుమారుడు పుట్టి చనిపోవడం జరిగింది. అయినా సరే నేను దేవుని మాట వినట్లేదు, నాకు ఆధారం ఏంటంటే నా ఉద్యోగం కూడా తీసేశారు ప్రేమని దేవుని బిడ్డలారా.
అప్పటికి నేను దేవునికి లోబడ్డాను, ప్రభా నీ మాట తింటానయ్యా, నీ మాట చొప్పున నడతానయ్యా అన్నప్పుడు, మరి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అద్దెలలో ఉన్నాను, ప్రేమని దేవుని బిడ్డరా, మరలా దేవుడు నాకు ఇద్దరు బిడ్డలను కలగజేశాడు, అద్దెలలో ఉన్నాను, అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితులు, భోజనానికి జరగట్లేదు, మరి వస్త్రాలు లేవు, ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతున్నాను, అట్లా సంవత్సరం వరకు నేను బాధలు పడ్డాను ప్రేమని దేవుని బిడ్డరా, మరి పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరిని కూడా మరి ఆ యాప్ చెట్టు కింద మరి ఇద్దరు పిల్లలను పెట్టుకొని మరి ఒక సంవత్సరం పట్టుకుంటే అక్కడ కొన్నట్టు 2 మందిరాలు 3 మందిరాలు ఉన్నాయి, అక్కడ దేవుని బిడ్డలో తలాకర్ర తీసుకొచ్చి నాకు ఒక కత్తిరిపాకలాగా నెల అక్కడ వేశారు, దాంట్లో 3 సంవత్సరాలు ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు అంచెలంచెలుగా మరి అనేక మంది బిడ్డలను దేవుడు తీసుకొచ్చాడు, ఆ అనేకమైన స్వస్థత కార్యాలు అక్కడ జరిగినాయి, భయంకరమైన శేఖర శక్తులు పడినట్టు వ్యక్తి, మరి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి అతడు స్వస్థత నొందాడు, అతను మరి నా దగ్గర నుంచి సేవకి మరి సేవకుడుగా మరి పెద్దవాడపల్లి గ్రామం వెళ్ళటం జరిగింది ప్రేమ దేవుని బిడ్డరా, మరి ఇంకా దేవుడు మరలా నాకు ఇంకా మరి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు, వాళ్ళు చక్కగా చదువుకోవటానికి దేవుడు నాకు మరి కృప అనుగ్రహించాడు, ఇంకా రణప క్యాన్సర్ అమ్మాయి స్వస్థత పొందింది, కాళ్ళు చేతులు పడిపోయిన పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి మరి గౌడ స్ఫోటంలో రక్షించబడ్డారు, మరి ఉబ్బుగారు లివర్లో కలిగినటువంటి వ్యక్తి ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు, ఇలాగ అనేకమైన కార్యాలు ప్రేమని దేవుని బిడ్డరా, సుమారు మరి ఒక 70 మందికి బాప్తీసం ఇవ్వటం జరిగింది, మరి 2000 సంవత్సరంలో నేను అక్కడికి వెళ్ళాను, మరి ఇప్పటికి 18 సంవత్సరాల దేవుని సేవలో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు ప్రేమని దేవుని బిడ్డరా, దేవుడు నాకు మరి ఆకల దొప్పికలతో మరి ఏకాంత ప్రార్థనలో మరి రాత్రులు మరి అక్కడే కొండ మీద గడుపుతూ అక్కడే మరి ఇంటికి రాకోకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రేమని దేవుని బిడ్డరా, దేవుడు ఇంకా నన్ను గొప్పగా మరి దీవించాలని దేవుడు నా పట్ల కార్యాలు చేయాలని ఒక సంవత్సరం తీర్మాన ప్రార్థనలో ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, ఒక్కపూట కూడా భోజనం చేయకోకుండా మధ్యాహ్నం పూట 4 ఇడ్లీ తీసుకుంటూ అట్లా సంవత్సరం వరకు నేను ఉపవాస ప్రార్థనలు గడిపాను, దేవా నాకు మంచి మందిరాన్ని అయ్యా, దేవా నాకు మంచి గృహం అయ్యా, సంగబిడ్డల్ని అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ప్రేమని దేవుని బిడ్డరా, మరి మే నెల 20 రోజు రక్త ఫిరోచనలు అయినప్పుడు కూడా నేను దేవునికి భయపడకుండా దేవా నీ చిత్తం అయ్యా అని దేవుల్లో నిలబడినప్పుడు ఆ సంవత్సరం ప్రార్థనలో ప్రేమని దేవుని బిడ్డరా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, మరి మరి నూతన గృహాన్ని ఇచ్చాడు, మరి దానిపైన మరలా మందిరాన్ని దేవుడు కట్టించాడు, ఆ పైకి గోడ వరకు వెళ్ళిపోయి స్లాబ్ వరకు వెళ్ళి ఆగిపోయింది, 8.5 లక్షల దేవుడు ఒకప్పుడు భోజనం లేక వస్త్రాలు లేక ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నన్ను దేవుడు నా వైపు చూసి నా కన్నీళ్లు తుడిచి ప్రేమని దేవుని బిడ్డరా మరి చక్కటి గృహాన్ని ఇచ్చాడు, మరి పైన మందిరానికి పైన మందిరం కట్టడం జరిగింది, ఆ గోళ్ల వరకు వెళ్ళిపోయి పైన స్లాబ్లో ఆగిపోయింది, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మరి దేవుడు సకాలంలో ఆ యొక్క మందిరానికి స్లాబ్ కూడా మరి వేసేటట్లాగా మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, మరి నన్ను బట్టి ప్రేమని దేవుని బిడ్డరా మరి మా అమ్మగారు రక్షించబడింది, నన్ను బట్టి మా అన్నయ్య రక్షించబడ్డాడు, కూతురు రక్షించబడింది, మరి అల్లుడు రక్షించబడ్డాడు, మా పెన్నాం రక్షించబడింది, ఇంకా నా కుటుంబంలో ఎంతోమంది ఇంకా రక్షణ పొందాల్సినటువంటి వారు ఉన్నారు ప్రేమని దేవుని బిడ్డలారా నా కోసం ప్రార్థన చేయండి, ఒకప్పుడు ఆకలదప్పికలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఆహారం లేక వస్త్రాలు లేక చెప్పులు లేక మరి అన్నల చేత కొట్టబడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నప్పుడు దేవుడు నా కన్నీళ్లు తుడిచాడు ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి అవసరతలు కూడా ఆయన తీరుస్తుంటాడు, కాబట్టి మనం నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో ఆయన సంకల్పములో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మన ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రేమని దేవుని బిడ్డరా, మరి దేవుడు ఎవరికైనా సరే ఒక మేలు జరగాలంటే మనము 4 మెట్లు ఎక్కాలి, ఆ 4 మెట్లు కనుక మనం ఎక్కగలిగినట్లయితే దేవుడు మన ప్రతి అవసరతలు కూడా తీరుస్తాడు, ఒకటి ప్రేమని దేవుని బిడ్డరా విశ్వాసం అనే మెట్టు ఎక్కాలి, తర్వాత విశ్వాసంతో ఉండటమే కాకుండా మరి ప్రార్థననే మనం మెట్టు ఎక్కాలి, ప్రార్థన కనుక మనం చేయగలిగినట్లయితే ఎందు నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన మరి దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీలో ఏదైనా అవిధేతలో లోపాలు ఉంటే ప్రభా నేను సరి చేసుకుంటానయ్యా నీ మాట వింటానయ్యా అని మనము దేవునికి మాట ఇవ్వాలి ప్రేమని దేవుని బిడ్డరా, 4 మెట్లోనికి ఎక్కేటప్పుడు ఏంటంటే దేవుడిని పట్ల చేయబోయే మేలును బట్టి నువ్వు దేవుడికి ఇచ్చిన ఆ మాటని నెరవేర్చేవారి వలె నీవు ఉండాలి ప్రేమని దేవుని బిడ్డరా, దేవుడు మన ప్రతి అవసరతలు కూడా తీరుస్తాడు, ఆయన నా పట్ల చేసిన మేలును బట్టి దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు, కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడద్దు, దేవుడి వైపు చూడు, దేవుడు నీ ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రేమని దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా ఇదిగో నిన్ను విడువను నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను అని అంటున్నాడు, ఆయన కనుక మనం విడిచిపెడితే ప్రేమని దేవుని బిడ్డరా మనం ఏమైపోతామో, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేమని దేవుని బిడ్డరా, మరి దేవుడు నా పట్ల ఎన్నో మేలులు చేశాడు, మరి ఏది ఉంటాను కూడా ఏది లేదు, కాబట్టి దేవుడు మరి ఆయన నాకు 9 సెంట్లు స్థలం ఇచ్చాడు ప్రేమని దేవుని బిడ్డరా, మరి బండి ఇచ్చాడు, మళ్ళా 2 బిడ్డలను ఇచ్చాడు, పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, బాబు 10th క్లాస్ చదువుతున్నాడు ప్రేమని దేవుని బిడ్డరా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, మందిరము మరి చివరిలోనికి వచ్చి ఆగిపోయింది, ఆ స్లాబ్ వేయటానికి మరి ప్రార్థన చేస్తున్నాం,
మరి దేవుడు మరి వనరులన్నీ కూడా సమకూర్చబడేటట్లుగా మీరందరూ కూడా మరి నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబాల్లో మరి ఎలాంటి ఏదైనా అవసరతలు ఉంటే ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తాం. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు కూడా 12 గంటల కానించి 3 గంటల వరకు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. అలాగే ప్రతి ఉదయము 10 గంటల కానించి 12 గంటల వరకు, మరలా 3 గంటల కానించి 5 గంటల వరకు, రాత్రి 12 గంటల కానించి 3 గంటల వరకు ఈ రీతిగా దేవుని సన్నిధిలో మరి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏకాంతాల్లోకి వెళుతూ ఉంటాం. దేవుడు మాట్లాడాలని అక్కడే మరి అక్కడ ఏకాంతాలను వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడ మరి గుడారాలు వేసుకొని అక్కడే మరి అనేక రోజులు మరి మేము తీర్మానాలు పెట్టుకుంటాం. మరి 14 రోజులని, 7 రోజులని, 21 రోజులని, 40 రోజులని ఈ రీతిగా తీర్మానాలు పెట్టుకొని ఏకాంతాల్లోనే మేము ఎక్కువగా గడిపి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. రణప క్యాన్సర్ అమ్మాయి మరి స్వస్థత పొందింది. ఉబ్బుకామూర్లు లివర్లు కలిగినటువంటి వ్యక్తి స్వస్థత మరి కలిగాడు. ఇంకా అనేకమైన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మా పట్ల చేశాడు. కాబట్టి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మరి దీవెన సభ్యులందరూ కూడా మీ అందరికి వందనాలండి, మాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి ఇది మాకు ఎంతో భాగ్యము నిజంగా. మరి మేము ఈ రీతిగా చెప్పాలంటే ఇది మా వల్ల ఏ పని కాదు. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఉచితముగా దేవుని యొక్క ఛానల్లో ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన ఆయన యొక్క మహాసంకల్పము, ఆయన యొక్క కృప, మేము అన్నట్టు కూడా ఆ రుణము మేము తీర్చుకోలేమండి. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. అందరు కూడా మా ప్రత్యేకమైన వందనాలండి. మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలండి. మరి మీ ప్రార్థన అవసరతలు మరి ఏమైనా ఉంటే మాకు ఫోన్ ద్వారాగా మరి చెప్పినట్లయితే మీ కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబరు మీరు వేసుకోండి. ప్రేమని దేవుని బిడ్డారా, మరి 9866961868. మరి వీరపనాయనగూడెం గ్రామం అండి, గన్నవరం మండలము, కృష్ణా జిల్లా. మరి ప్రతి ఒక్కరు కూడా మా అడ్రస్ను బట్టి మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ అందరికి వందనాలండి. ఏసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.